ఈవీ కస్టమర్లకి శుభవార్త అండి స్పెసిఫిక్గా చెప్పాలంటే తెలంగాణలో ఎవరైతే ఎలక్ట్రిక్ వాహనాలు కొంటున్నారో వాళ్ళకి అసలు సిసలైన శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల మీద యొక్క రిజిస్ట్రేషన్ ఏదైతే పూర్తిగా రిజిస్ట్రేషన్ కాస్ట్ని అయితే తొలగించడం జరిగింది అంటే ఇక మీదట ఎలక్ట్రిక్ వాహనాలు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో కొంటారో రిజిస్ట్రేషన్ కాస్ట్ అయితే ఉండదన్నమాట దీనివల్ల తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కునే కస్టమర్స్కి ఎటువంటి ఉపయోగం పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కురాడు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణచైతన్య మండేలో మీ ఇవి నిన్న తెలంగాణ ప్రభుత్వం యొక్క ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారు అయితే ఒక సంచలన అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ పద్దెనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కునే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు ఏమి కట్టాల్సిన అవసరం లేదని చెప్తున్నారంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు అయితే ఉండవు అనమాట మరి దీనివల్ల తెలంగాణ ప్రజలకి ఎటువంటి ఉపయోగం ఉంటుంది ఫస్ట్ ఉదాహరణకి మనకి టూ వీలర్ కేటగిరీ చూసుకుంటే ఆల్రెడీ ఎలక్ట్రిక్ టూ వీలర్ సంబంధించిన కేటగిరీ మీద ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోడ్ ట్యాక్స్ అనేది విధించట్లేదు అంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఏమీ లేదనమాట సో ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ వీలర్ మీద దాదాపుగా ఇరవై వేల రూపాయల వరకు అయితే కస్టమర్స్ అయితే సేవ్ చేసుకుంటున్నారు దాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేసినట్టు అయింది ఇది ఎలక్ట్రిక్ టూ వీలర్స్ పరంగా ఎలక్ట్రిక్ స్కూటర్ పరంగా ఉన్న అడ్వాంటేజ్ ఇప్పుడు మేజర్ అడ్వాంటేజ్ ఎవరికంటే ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్స్ అంటే ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కునే కస్టమర్స్కి అనేది సూపర్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కారణం ఏంటంటే మొన్నటి వరకు తెలంగాణలో వచ్చేసరికి ఎలక్ట్రిక్ కార్ల మీద రోడ్ ట్యాక్స్ ఉండేది ఆ రోడ్ ట్యాక్స్ కూడా స్లాబ్లు బట్టి ఉండేది బట్ ఏపీలో ఏంటంటే ఎలక్ట్రిక్ కార్ల మీద రోడ్ ట్యాక్స్ లేదనమాట సో దాంతో ఏమైందంటే ఎలక్ట్రిక్ కార్ల రేట్లు తెలంగాణలో కొంచెం ఎక్కువగా అనిపించేది బట్ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ ఫీజుని తొలగించడం ద్వారా ఎలక్ట్రిక్ కార్లు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి వార్త అనమాట ఎంత రేటు తగ్గుతుందంటే మొన్నటి వరకు ఎలక్ట్రిక్ కార్ల రేటు ఒక పది లక్షల రూపు ఎక్స్ షో రూమ్ కాస్ట్ ఉన్న కారు యొక్క రేటు మీద రిజిస్ట్రేషన్ ఫీజు అనేది పదకొండు పర్సెంటేజ్ గా ఉండేది అలానే పది లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపు ప్రైజ్ ఉన్న కార్లు ఎవరైతే కొంటారో దాని మీద రిజిస్ట్రేషన్ ఫీజు అనేది పద్నాలుగు పర్సెంట్ చెల్లించాల్సి ఉండేది ఇక దానికన్నా పైన ఏదైతే ఇరవై లక్షల ఎక్ష్ రూమ్ కన్నా ఎక్కువ రేటు ఉన్న ఎలక్ట్రిక్ కార్ల మీద రిజిస్ట్రేషన్ ఫీజు పదిహేను పర్సెంటేజ్గా చెల్లించాలన్నమాట అంటే దానివల్ల ఎలక్ట్రిక్ కార్ల మీద రిజిస్ట్రేషన్ ఫీజే దాదాపుగా ఐదు నుండి ఆరు లక్షల రూపాయలు గా పే చేశారు రిజిస్ట్రేషన్ ఫీజు ఉండేది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు తొలగించేశారు కాబట్టి దాదాపుగా ఏ ఆరు లక్షల రూపాయల వరకు డబ్బులు అనేది ఆదా చేసుకోగలుగుతారు ఈ టైంలో ఎవరైతే ఎలక్ట్రిక్ కార్ కొంటారు అంటే నవంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఇక మీదట రిజిస్ట్రేషన్ ఫీజు ఏమి ఉండదు కాబట్టి ఎలక్ట్రిక్ కార్ల యూజర్ కి మేజర్ రిలీఫ్ వచ్చిందనమాట మొత్తం కేటగిరీలు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్స్ ప్రైవేట్ ఎలక్ట్రిక్ కార్లు ఎలక్ట్రిక్ లైట్ గూడ్స్ క్యారియర్స్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు ఈవెన్ ఎలక్ట్రిక్ బస్సుల మీద కూడా ఎటువంటి రోడ్ ట్యాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే ఉండదు అనమాట సో ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద అయితే ఇప్పటికే కస్టమర్స్ దాదాపు ఇరవై రూపాయల వరకు సేవ్ చేసుకుంటున్నారు అది అయితే కొనసాగుతుంది దాంతోపాటు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల మీద దాదాపుగా మనకి ఆరు లక్షల రూపాయలు అయితే సేవింగ్ చేసుకోవచ్చు ఈవెన్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ప్రీవియస్ గా కూడా ఎక్కడ కూడా రోడ్ ట్యాక్స్ కానీ రిజిస్ట్రేషన్ ఫీజు కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా లేదు సో ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది అనమాట ఇక స్పెసిఫిక్ ఎలక్ట్రిక్ బస్సుల విషయానికి వస్తే కనుక ఎలక్ట్రిక్ బస్సులు ఎవరైతే తెలంగాణ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం నుంచి కొన్ని బస్సులు అయితే కొనుగోలు చేసి నడుపుతున్నారు దానికి ఎలాగో లైఫ్ టైం లైఫ్ టైం ఓవరాల్ రెండు సంవత్సరాలు కాదు లైఫ్ టైం అసలు ఎటువంటి రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉండదు అనమాట బట్ ఎవరైతే ఎలక్ట్రిక్ బస్ ని కమర్షియల్ పర్పస్ గా యూజ్ చేస్తారంటే గా యూజ్ చేస్తారు సెపరేట్ ఓనర్షిప్ నడుపుతారో వాళ్ళకైతే మాత్రం రెండు సంవత్సరాల పాటు ఇస్తున్నారు బట్ ఎవరైతే ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి వాటిని కమర్షియల్ పర్పస్ యూసేజ్ కోసం కాకుండా ఎవరైతే వాళ్ళ ఎంప్లాయీస్ పరంగా కానీ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడుకుంటే కనుక వాళ్ళకు కూడా రెండు సంవత్సరాల పాటు ఎటువంటి రోడ్ ట్యాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే ఉండదన్నమాట ఓవరాల్ గా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో పొల్యూషన్ తగ్గించాలి పొల్యూషన్ అరికట్టాలనే ఒక ఉద్దేశంతో అయితే తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట ఒక మంచి నిర్ణయం అనమాట ఈవీ కురాడు ఛానల్ అయితే తెలంగాణ ప్రభుత్వానికి అయితే కృతజ్ఞతలు తెలుపుతాం మరి మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ పోసిన నుండి మాత్ర షేర్ స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్ ని ఫిల్ చేయండి వీడియో కానీ మీరు నచ్చినట్టు ఈవీ కొడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసం ఈవీ కురాడి రివ్యూ ఛాన్ ఆటోమొబైల్ కోసం చెప్పేసి ఆడ తెలుగు ఛాన్ని ఏ కనుక కోసం ఏ తెలుగు ఛాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛార్జ్ అని వచ్చే ట్రై ఫ్యూచర్